హాయ్ ఫ్రెండ్స్, మీ శ్రీనివాస్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెక్ గురు తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మనకి 2 అప్డేట్స్ వచ్చాయి, అవేంటో చెప్తాను. ఫ్రెండ్స్, మనం రెడ్ బస్లో చూసుకున్నట్టయితే మనకి పేపాల్ నుంచి ఆఫర్ వచ్చింది, అది 250 రూపీస్ డిస్కౌంట్ వచ్చింది, ఇన్స్టెంట్ డిస్కౌంట్ వస్తుంది. మీరు సింపుల్గా మీరు రెడ్ బస్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, లేకుంటే వెబ్సైట్లో కూడా మీరు ట్రై చేయొచ్చు, మీకు క్యాష్ బ్యాక్ అనేది ఇన్స్టెంట్గా వస్తుంది. ఇక్కడ చూసినట్టయితే నేను మామూలుగా మనము పికప్ డ్రాప్ ఉంటుంది కదా, సెలెక్ట్ చేసుకొని మీరు డేట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్రొసీజర్ కొట్టండి. కొట్టినట్టయితే ఇక్కడ మనకు బస్ అది అడుగుతుంది, ఇచ్చేసేయండి, మీకు డ్రాపింగ్ అడుగుతుంది, ఇచ్చేసేయండి. ఇచ్చేసినాక ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు సింపుల్గా మనకు సీట్ సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్నట్టయితే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఫ్రెండ్స్, ఇక్కడ మీ అలాగే మీ నేమ్ ఇట్లా అన్నీ ఇచ్చేసేయండి. నేను నేము అవన్నీ ఇచ్చేస్తున్నాను. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు టోటల్గా 200 రూపీస్ పడ్డది, ఇక్కడ మీరు చూడవచ్చు 211 రూపీస్ పడ్డది. ఇప్పుడు మనకు సింపుల్గా ఇన్స్టెంట్గా డిస్కౌంట్ అనేది వస్తుంది, అది ఎలా అని చూపిస్తాను. ఇక్కడ కింద స్క్రోల్ డౌన్ చేసినట్టయితే ఇక్కడ పేపాల్ 50% ఆఫ్ అప్ టు 250 రూపీస్ అని ఉంది కదా, ఇక్కడ యూజ్ కోడ్ అని ఉంది కదా, ఆర్బీ పేపాల్ అని. ఇక్కడ సింపుల్గా మనకు సేమ్ అదే టైప్ చేయండి. టైప్ చేసినట్టయితే మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇన్స్టెంట్గా డిస్కౌంట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడవచ్చు మీరు, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే సింపుల్గా నేను ఏం చేస్తానంటే ఇక్కడ మనకి మినిమం టికెట్స్ ఫేర్ 200 అంటుంది. సింపుల్గా మీరు బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చినట్టయితే మీరు సింపుల్గా మళ్ళీ ఏం చేస్తారంటే 200 బస్ టికెట్ అనేది చేయాలి. ఇక్కడ నేను చూసినట్టయితే 200 టికెట్ అనేది చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడవచ్చు, నేను మళ్ళీ నెక్స్ట్ కొట్టాను, ఇక్కడ సీట్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ మీరు చూడవచ్చు, అలాగే నా నేమ్ మొబైల్ నెంబర్ అన్నీ ఇచ్చేస్తున్నాను, మీరు చూడవచ్చు. ఇక్కడ మనకు సింపుల్గా చూసుకున్నట్టయితే ఇక్కడ ఆర్బీ పేపాల్ అని టైప్ చేయండి. ఇక్కడ చూసుకున్నట్టయితే నాకు ఇన్స్టెంట్గా డిస్కౌంట్ అనేది వచ్చింది, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. నాకు టోటల్గా 212 రూపీస్ బస్ టికెట్, 246 పడ్డది రిజర్వేషన్ ఫీజు సర్వీస్ ఫీజు అని. 246లో మనకి 100 రూపీస్ డిస్కౌంట్ వచ్చింది, 106 రూపీస్ ఇక్కడ చూసుకోవచ్చు. టోటల్ 140 రూపీస్ పే చేయమంటుంది. మీరు సింపుల్గా ఓల్డ్ యూజర్ కానీ న్యూ యూజర్ కానీ ఆల్ యూజర్స్కి ఈ ఆఫర్ అప్లికేబుల్, 2 times ఫర్ యూజర్స్. మీరు ఇప్పుడు ఈ యూజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ ఆర్డర్ చేసుకున్నప్పుడు మీకు మళ్ళా అదే కార్డ్తో చేసినా మీకు మళ్ళీ ఆఫర్ అనేది అప్లికేబుల్ అవుతుంది ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ అప్డేట్ వచ్చింది అయితే మనకి గూగుల్ పే నుంచి. ఇక్కడ గూగుల్ పేలో మనం చూసుకున్నట్టయితే 2 scratch cards అనేది అప్డేట్ అయింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మనకు ఆఫర్ సెక్షన్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మీకు సింపుల్గా చూసినట్టయితే నాకు ఇక్కడ ఎర్న్ అప్ టు 200 రూపీస్ అని ఉంది. ఇక్కడ మీరు చూడవచ్చు, ఇక్కడ సింపుల్గా మనకి బిల్ పేమెంట్స్, రీఛార్జ్, మీకు స్టార్ట్ పేమెంట్ దగ్గరికి వెళ్ళినట్టయితే ఇక్కడ మనకి ఎలక్ట్రికల్ సిటీ, పోస్ట్ పెయిడ్ బిల్స్, డిటిహెచ్, ఇలా రకరకాల ఉన్నాయి, వాటర్ బిల్లు అవన్నీ ఉన్నాయి. మీరు సింపుల్గా మొబైల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ చేస్తే మాత్రం మీకు క్యాష్ బ్యాక్ అనేది రాదు, మీరు పోస్ట్ పెయిడ్ బిల్ పేమెంట్ చేసిన మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. మీరు సింపుల్గా ఆఫర్ సెక్షన్కి వెళ్ళినట్టయితే ఇక్కడ చూసినట్టయితే మినిమం 99 రూపీస్ కంటే అబోవ్ మీరు రీఛార్జ్ చేయాలి. అలాగే మీకు క్యాష్ బ్యాక్ స్క్రాచ్ కార్డ్ అనేది 10 to 200 మధ్యన మీకు ఎంత అని రావచ్చు, గ్యారంటీగా అయితే 10 రూపీస్ అయితే వస్తుంది, మీకు 200 రూపీస్ వరకు రావచ్చు. మినిమం ట్రాన్సాక్షన్ వచ్చేది 100 రూపీస్ నుంచి ఎంతైనా మీరు రీఛార్జ్ మినిమం ట్రాన్సాక్షన్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. దీని వ్యాలిడిటీ వచ్చేసి మీకు స్టార్ట్ అయింది ఈరోజు నుంచి, మీకు ఎండ్ అయ్యేది 22 సెప్టెంబర్ వరకు దీని ఆఫర్ ఎక్స్పైరీ డేట్ ఉన్నది, మీరు ఇక్కడ చూడవచ్చు. మీరు అంతలోపు యూజ్ చేసుకుంటే బెనిఫిట్ అన్నమాట ఇది ఫ్రెండ్స్. ఓవరాల్గా నెక్స్ట్ వచ్చే స్క్రాచ్ కార్డ్ గురించి చూసినట్టయితే మనకి నెక్స్ట్ స్క్రాచ్ కార్డ్ అనేది మనకు ఫస్ట్ టైం ఎవరైతే మీరు గూగుల్ పేలో ఫస్ట్ టైం రీఛార్జ్ బిల్ పేమెంట్ చేసిన వాళ్ళకి మాత్రం ఈ ఆఫర్ అని చూపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఎర్న్ అప్ టు 500 రూపీస్, ఇక్కడ మినిమం వచ్చేసరికి ఇది కూడా సేమ్ 100 రూపీస్, ఈ ఆఫర్ ఎక్స్పైర్ 22 సేమ్ దానిలానే. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీకు 30 రూపీస్ గ్యారంటీ క్యాష్ బ్యాక్ వస్తుంది, అప్ టు 500 రూపీస్ వరకు ఎంత రావచ్చు. ఇక్కడ సింపుల్గా నేను ఆల్రెడీ వేరే నాకు మొబైల్ నెంబర్తో రీఛార్జ్ చేశాను, అక్కడ నాకు బిల్ పేమెంట్ చేశాను, దానివల్ల నాకు స్క్రాచ్ కార్డ్ వచ్చింది. ఇక్కడ మీరు చూడవచ్చు నాకు 32 రూపీస్ అనేది క్యాష్ బ్యాక్ అనేది వచ్చింది, నేను ఇంతకుముందే చేశాను ఇది వేరే అకౌంట్లో నుంచి. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్.